ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలన పూర్తయింది భారీ మెజార్టీతో అంతకు మించిన అంచనాలతో పాలన మొదలైంది మూడు పార్టీల నుంచి మంత్రులతో చంద్రబాబు టీం పాలన కొనసాగిస్తోంది నెల రోజుల పాలన తర్వాత ఏపీ మంత్రులు ఏ స్థాయిలో పనిచేశారు అనే అంశం మూడు పార్టీల్లోనూ లెక్కలు మొదలయ్యాయి ఏ మంత్రికి ఏ స్థానం దక్కింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆయనకు దక్కిన ర్యాంక్ ఏంటి ఏపీలో కొత్త ప్రభుత్వం పైన భారీ అంచనాలు ఉన్నాయి మూడు పార్టీల నుంచి సీనియార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ కూర్పు జరిగింది తొలి నెలలో ప్రభుత్వ పనితీరు పైన విశ్లేషణలు మొదలయ్యాయి మొత్తం ఇరవై ఐదు మందితో ఉన్న మంత్రివర్గంలో ఏ మంత్రి సమర్థవంతంగా పనిచేశారు అనే చర్చలు వినిపిస్తున్నాయి గతంలోనూ చంద్రబాబు తన మంత్రివర్గంలో పనిచేసేవారికి వారికి ర్యాంకులు ఇచ్చేవారు అయితే వ్యక్తిగతంగానే మంత్రులకు ఆ సమాచారం అందేది ఇప్పుడు మంత్రుల పనితీరు వారి శాఖలపైన పట్టు సమస్యల పరిష్కారం పనితీరు పార్టీకి సమయం వంటి అంశాల ప్రాతిపదికన వారికి ర్యాంకులు కేటాయిస్తున్నారు ఈసారి మంత్రుల్లో తొలి స్థానం జనసేనకు చెందిన నాదన్ల మనోహర్ తొలి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది శాఖ పైన పట్టు సమీక్షలు క్షేత్ర స్థాయి సందర్శనతో పాటుగా తన నియోజకవర్గ సమస్యల పైన మనోహర్ ఎక్కువగా సమయం కేటాయించారు ఆ తర్వాత స్థానాల్లో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రి లోకేష్ ఉన్నారు రామానాయుడు శాఖాపరమైన అంశాలతో పాటుగా ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడం నియోజకవర్గ సమస్యల స్పందిస్తున్న తీరుకు మార్పులు పడుతున్నాయి ఇక మంత్రి లోకేష్ నిత్యం ప్రజా తో ప్రజల్లో బమేకమవుతున్నారు వ్యక్తిగతంగా తన వద్దకు వచ్చిన తన శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు హోం మంత్రి అనిత సైతం తన శాఖతో పాటుగా ప్రజలతో కలిసేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు అయితే పవన్ పనితీరు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది పవన్ ఈ నెల రోజుల కాలంలో తాను ఏరి కోరి ఎంపిక చేసుకున్న శాఖలపై అవగాహన పట్టుకోసమే ఎక్కువ సమయం కేటాయించారు ఆర్థికంగా తన శాఖల్లో ఉన్న లోటుపాట్లపై అధ్యయనం చేస్తున్నారు పాలనా పరంగా పవన్ తన శాఖల్లో చెప్పుకునే స్థాయిలో నిర్ణయాలు లేవు ప్రజా దర్బార్ ద్వారా సామాన్యులకు అందుబాటులో ఉంటున్నారు పవన్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో భాగస్వామిగా కీలక నిర్ణయాల్లో రాజకీయంగా మద్దతుగా నిలుస్తున్నారు సమన్వయం దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు